gentlemen, you want to have a स्वागत सुस्वागत सिंगरेणि कार्मिकुलकु मनकु बुग्गुगलन वेलं विषयंलो समस्या उंदनि चेप्पेसि मनमे प्रजा प्रतिनिधुल दग्गरिकि पोयेटुवंटि परिस्थिति इट्लांटि नायकुलु उंडडं अनेदि निजंगा मन अदृष्टं रामगुंडं नियोजकवर्गंलो తెలంగాణ ఉద్యమకారులు ఎమ్మెల్యే గౌరవ చంద్రన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి నిమిషం ప్రతి క్షణం కార్మికుల గురించి ప్రజల గురించి ఆలోచిస్తూ కష్టపడుతూ ఈ రోజు ప్రతి సమస్యకు జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మరవీర్లకు జోహార్ తెలంగాణ మరవీర్లకు జై తెలంగాణ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులనిస్తూ కుటుంబం కోసం సర్వం త్యాగం చేస్తున్నటువంటి కార్మికన్నలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఉద్యమాయ వందనాలు బాయిపాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు టూ ఇంక్లై మైన్ మీద కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి ఈ యొక్క మైన్ పిట్ సెక్రటరీ గారు दासरी दर्शन गारु कार्यक्रमानिकी मुख्य अतिथुलु गौरवनीयुलु मन रामगुंडम कॉर्पोरेशन प्रथम पौरुलु डाक्टर बंगी अनिल कुमार गारु मेयर गारु अदे विधंगा तेलंगाणा बुग्गुगनि कार्मिक संघं वर्किंग प्रेसिडेंट गारु किंगर्लाम बल्लन्न गारु अदे विधंगा तेलंगाणा राष्ट्र समिति महिला प्रधान कार्यदर्शि गारु మూల విజయ రెడ్డి గారు అదేవిధంగా శకుంతల గారు సరోజన గారు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం జిఎం కమిటీ మెంబర్ గారు ఈరోజు మళ్ళీ మనము పోరు బాటను ఎంచుకోవాల్సినటువంటి సందర్భం మళ్ళీ వచ్చింది కాబట్టి ఈ యొక్క పోరు దీక్ష చేపట్టి బాయి మీద ఈ యొక్క బాయి బాట పోరు బాట కార్యక్రమాన్ని మనం ఇలా నడిపించుకోవడం జరుగుతూ ఉన్నది ఇలా మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవడం జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో ప్రారంభమైనప్పుడు మీకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో ఆనాడు చంద్రబాబు నాయుడు మన కార్మికుల హక్కు అయినటువంటి వారసత్వ ఉద్యోగాలను తీసేసి మనకు ఉన్నటువంటి హక్కును పోడగొట్టినటువంటి పరిస్థితులలో ప్రైవేటీకరణ పేరిట దినదినం కార్మికులను తక్కువ చేసి కాంట్రాక్టు కార్మికులను ఎక్కువ చేస్తున్నటువంటి ఆ యొక్క నేపథ్యంలో
गौरव मुख्यमंत्री केसीआर गारु तेलंगाणा राष्ट्र समितिनी प्रारंभ चेस्तुन्न क्रमंलो सिंगरेणिलो तेलंगाणा बोग्गुगनि कार्मिक संघं उंडालि कार्मिकुल पक्षान నిలబడేటువంటి నాయకత్వం ఉండాలి. రేపు తెలంగాణ రాష్ట్రం తప్పకుండా సిద్ధిస్తుంది, రాష్ట్రం ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అని చెప్పేసి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ సింగరేణి స్టేడియం గ్రౌండ్లో సింగరేణి సింహ గర్జన పేరిట సభను నిర్వహించి సింగరేణి యాజమాన్యానికి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరిగింది. మరి మేము శాంతియుతమైనటువంటి పోరాటాలలో పాల్గొంటా ఉన్నాం. మా హక్కులను కాలరాసిన, మా కార్మికులను ఇబ్బంది పెట్టిన, మేము మళ్ళీ సికాస మొదలు కావాలన్నా లేకపోతే మళ్ళీ విప్లవ సంఘాలలాగా పోరాటాలు చేయాలన్నా అటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి కేంద్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా ఈ యొక్క సింగరేణి యాజమాన్యం కానీ అని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ యొక్క సింగరేణి సింహగర్జన వేదికగా ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే మనమందరం కూడా ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నాం. సకల జనులు సమ్మెలో పాల్గొని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి సాధించుకున్నాం. ఇలా సాధించుకున్నటువంటి తెలంగాణలో ఇలా లాభాల బాటలో పోతున్నటువంటి సింగరేణిని ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక కుట్రను వేలం ద్వారా ఈ యొక్క బొగ్గు బ్లాక్లను కాంట్రాక్టర్లకు అప్పగించేటువంటి ఒక కుట్రకు తెరలేపింది బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. అందుకోసమే బీజేపీ హఠాలో సింగరేణి బచావో అనేటువంటి నినాదం కొట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. కార్మిక అన్నలారా, ఆనాడు తెలంగాణ అస్తిత్వం కోసం మన తెలంగాణను మనం సాధించుకోసం పోరాటం చేసినాం. ఇలా మన సింగరేణిని, మన వనరులను మనం కాపాడుకోవడం కోసం ప్రైవేట్ వాళ్ళ చేతులలోకి పోకుండా కాపాడుకోవడం కోసం ఇలా మరొకసారి ఈ యొక్క పోరాట మార్గాన్ని ఎంచుకున్నాం. ఈ యొక్క పోరాటంలో అన్ని సంఘాలు, అన్ని పార్టీలు కూడా ఒక్కతాటిపైకి వచ్చినాయి. పోరాటాన్ని మొదలుపెట్టినటువంటి క్రమంలో మొన్నటికి మొన్న 3 రోజులు సమ్మె చేసినాం. ఇక్కడికి మోడీ వస్తుంటే మనమందరం కూడా మోడీ గోబ్యాక్, మాకు సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలం వేస్తున్నావు, కోయగూడాన్ని అరవింద్ ఫార్మాకు అప్పగించిండ్రు, ఎట్టి పరిస్థితులలో ఈ యొక్క బొగ్గు వేలం పాటలను ఆపాలని మనమందరం కూడా పోరాట క్రమాన్ని ఎంచుకొని ఆ యొక్క 3 రోజుల బంద్ను కూడా పిలుపు ఇచ్చి సమ్మెలో కూడా పాల్గొన్నాం మనమందరం కూడా. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ కార్మికులందరూ ఒకటైంద్రు, మేము అక్కడికి పోతే ఈ విధమైనటువంటి నిరసన మొదలైందని తెలుసుకొని ఇక్కడికి ఎన్టీపీసీలో సభ పెట్టి మోడీ ప్రకటన చేసిండు. ఏమని ప్రకటన చేసిండంటే సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తలేము, 51% రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది, మాది 49% మాత్రమే ఉన్నది అని ప్రకటన చేసిండు. నిజమే, సింగరేణి ప్రైవేట్ పరం చేసేటువంటి హక్కు కేసీఆర్ గారు ఆయనకి ఇవ్వడు 51%ను మన చేతులలో ఉన్నది కాబట్టి ఇలా వాళ్ళు మన సంస్థను అమ్ముతలేరు లేరు వేరేటోళ్లకు. లేకపోతే ఇప్పటికీ ఎవరికో మొత్తానికి గుత్త గుత్తనే ఎల్ఐసి లెక్కనో ఇంకో దాని లెక్కనో అమ్మేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇలా ఒక కుట్రకు తెరలేపారు, అమ్మడం కాకుండా ఇండైరెక్ట్గా కాంట్రాక్టీకరణ పేరిట ఒక టెండర్ ప్రాసెస్ను మొదలుపెట్టిండ్రు. 2015లో పార్లమెంటు సాక్షిగా ఒక బిల్లు ప్రవేశపెట్టి
ఒక జీవోను తీయడం జరిగింది. ఎంఎండిఆర్ యాక్ట్ 2015 పేరిట ఎక్కడ ఉన్నా కూడా బొగ్గు బ్లాక్లను ఏ సంస్థ కూడా ఏ ప్రభుత్వానికి ఇచ్చేది లేదు. వేలం పాట ద్వారానే టెండర్ ద్వారానే తీసుకోవాలనేటువంటి ఒక బిల్లును పెట్టేది కుట్రపూరితంగా. అది మనకేం ఇబ్బంది కాదు అని అనుకున్నాం. ఆ రోజు మన దురదృష్టం మన ఎంపీలు ఎవరు కూడా ఆ రోజు పార్లమెంటులో లేరు. ఎంపీలు ఉన్నా కూడా మెజారిటీ ఎంపీలు వాళ్ళే కాబట్టి వాళ్ళే కూర్చొని బిల్లును తయారు చేసి పరిపాలన చేస్తున్నారు. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. దాని తర్వాత మొదలైంది మెల్లంగా 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 ఈ యొక్క ప్రక్రియను మొదలుపెట్టి ఈ యొక్క బ్లాక్లన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతులలోకి పంపించేసి సింగరేణి కార్మికులు లేకుండా కాంట్రాక్ట్ కార్మికుల లాగా మనల్ని చూసేటువంటి దుస్థితి రాబోతుంది. కాబట్టే ముందు జాగ్రత్త చర్యగా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. మా బొగ్గు బ్లాక్లను గతంలో ఏ విధంగా అయితే మా సింగరేణి సంస్థ తీసుకుంటున్నదో, మా సింగరేణి సంస్థ సర్వే చేసి ఎక్కడైతే బొగ్గు నిక్షేపాలు ఉన్నాయో, ఎక్కడైతే గోదావరి పరివాహక ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి వాటిని మేమే వెలికి తీసి మేమే నిర్ధారణ చేసి మేమే తీసుకునేటువంటి విధంగా ఉన్నదో గట్లనే మాకు అప్పగించాలని లేఖ రాయడం జరిగింది. అదే జార్ఖండ్ ముఖ్యమంత్రి నాసేడు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి నాసేడు అక్కడ ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లను వేలానికి వెయ్యలేదు. కానీ మన దగ్గర కోల్ ఇండియాలో కూడా 166 బొగ్గు బ్లాక్లను వేలం వేసి కాంట్రాక్టర్లకు అప్పగించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనము ఎదుర్కొంటున్నాము కాబట్టి, పోరాట క్రమాన్ని ఎంచుకుంటున్నాము కాబట్టి ఇలా ఒక్క కాంట్రాక్టర్ కూడా ధైర్యం చేస్తలేడు మన సింగరేణిలో బొగ్గు బ్లాక్లను కాంట్రాక్ట్గా వేలం వేయడంలో పాల్గొనడానికి. ఇలా మన పోరాటం మొదలుపెట్టిన తర్వాత అరవింద్ ఫార్మాలో ఒక్క కాంట్రాక్టరు పెట్టిండు, టెండర్ వేసిండు అరవింద ఫార్మా కోయగూడెంలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్. మిగతా 4 బొగ్గు బ్లాక్లు 26 తారీఖు మొన్న మేము పౌరు దీక్ష మొదలుపెట్టిన రోజు నుండి ఈ యొక్క కాంట్రాక్ట్ వేసేటువంటి టెండర్ వేసేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. బిడ్డర్లు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. మేము ఒక్కటే హెచ్చరిక చేసినాం, ఎవరైనా కాంట్రాక్టర్లు వచ్చి ఈ యొక్క బొగ్గు బ్లాక్లను వేలం వేసి టెండర్లు తీసుకొని ఈ యొక్క బొగ్గు బ్లాక్లను ప్రారంభం చేయాలని చూస్తే ఆ బొగ్గు బ్లాకులలోనే మిమ్మల్ని పాతర పెడతామని కూడా హెచ్చరిక చేస్తాం. ఆ హెచ్చరికకు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ముందుకు వచ్చినట్టయితే మన హెచ్చరికకు అనుగుణంగా ఇలా ఉద్యమకారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. బొగ్గు గని కార్మిక సంఘం నాయకత్వం అంతా కూడా అండగా ఉన్నది. అన్ని కార్మిక సంఘాలన్నీ కూడా అండగా ఉన్నాయి. ఇలా మనం అందరం కూడా చేయాల్సిందల్లా ఒక్కటే, ఒక్క తాటి పైన ఉండి ఆ రోజు మనం పిలిపించి సమ్మె చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగినాక తప్పలేదు, తెలంగాణ బిల్లు పెట్టక తప్పలేదు. ఇలా రాబోయేటువంటి కాలంలో సింగరేణిలో జరుగుతున్నటువంటి ఉద్యమ కార్యాచరణకు కేంద్ర ప్రభుత్వం తల వంచి ఏదైతే 2015 పెట్టినటువంటి బిల్లును వెనక్కి తీసుకునేటువంటి విధంగా ఏదైతే సంస్థ అడిగితే సింగరేణి సంస్థ కానీ ప్రభుత్వం కానీ అడిగితే వాళ్ళకే ఇచ్చేటువంటి విధంగా వెసులుబాటు ఉన్నా కూడా ఇలా దానికి వాళ్ళు ఆ యొక్క చర్యకు మనం అడిగిన దానికి వాళ్ళ నుంచి వెళ్ళి సరి అయినటువంటి సమాధానం వస్తలేదు. కాబట్టి వచ్చేటువంటి విధంగా మనం అందరం కూడా ఒక్కతాటి పైన ఉండి ఒక్కటే ఈ యొక్క నినాదంతో బీజేపీకి సంబంధించినటువంటి నినాదం ఏదైతే ఉందో బీజేపీ హఠావో సింగరేణి బచావో అనే నినాదంతో మనం ఈ యొక్క కార్యాచరణలో ముందుకు పోయినట్టయితే తప్పకుండా ఈరోజు మాట్లాడేటువంటి బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పేటువంటి విధంగా మనం ఈ యొక్క కార్యక్షేత్రంలో కార్యాచరణలో ముందుకు పోవాలని ప్రత్యేకంగా అసెంబ్లీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా
కార్మిక వర్గం అంతా కూడా ఈ నినాదంతోని తప్పకుండా ఆ యొక్క పార్టీలకు ఆ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి విధంగా వెంటనే ఈ యొక్క బిల్లుని ప్రవేశపెట్టి ప్రైవేట్ పరం చేయం బొగ్గు ప్లాంట్లను వేలం వేయమని చెప్పేటువంటి విధంగా ఉంటేనే వాళ్ళు ఈ బొగ్గు బాయిల మీదకి వచ్చి సమావేశాలు పెట్టాలి. లేకపోతే మాత్రం గోప్యాక అనేటువంటి విధంగా కార్మిక వర్గం అంతా కూడా ఒక్కతాటి పైన ఉండాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం భారత రాష్ట్ర సమితి సంయుక్తంగా ఈ యొక్క ఉద్యమ కార్యాచరణను లేవనెత్తినటువంటి ఈ సందర్భంలో ఎక్కడికి పోయినా కూడా కార్మికులందరూ కూడా అపూర్వమైనటువంటి స్వాగతం చెప్తూ పోరాటం చేయండి అన్న మీతోని మేము ఉన్నామని చెప్పేసి చెప్తున్నటువంటి కార్మికులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ఉద్యమ వందనాలు మరి ఒకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ గత 4 సంవత్సరాలుగా మీ సహాయ సహకారాలతోని రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అనేక సేవా కార్యక్రమాలను చేసుకుంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. ఈ క్రమంలోనే మన దగ్గర ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్య వస్తే హైదరాబాద్కు వెళ్ళాల్సినటువంటి దుస్థితి మనకు ఉండేది గతంలో. సరే అభివృద్ధి కార్యక్రమాలు అంటే నిరంతరం కార్యాచరణలో చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఏ ఎమ్మెల్యే ఉన్నా ఎవరున్నా కూడా మా ఎవరున్నా కూడా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ పోతూనే ఉన్నాం. ప్రజలకు చిరకాలంగా ఉపయోగపడేది ఏంది అని ఆలోచన చేసి ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి బొగ్గు ద్వారా కానీ ఎన్టీపీసీ ద్వారా కానీ ఆర్ఎఫ్సిఎల్ ద్వారా కానీ వస్తున్నటువంటి కాలుష్యం తోని అనేక వ్యాధులు అనేక ఇబ్బందులలో ఉన్నటువంటి ప్రజలకు మెరుగైనటువంటి వైద్య సదుపాయాన్ని అందించాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కోరిన సందర్భంలో వారు చాలా సానుకూలంగా స్పందించి జిల్లాకు ఒకటి మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన తర్వాత మంచిర్యాల జిల్లాలో మంచిర్యాలలో ప్రకటించి 7 కాలేజీలు ప్రకటించిన తర్వాత మన జిల్లాకు ప్రకటించలేదు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించేటువంటి సందర్భం ఉండే కానీ కేసీఆర్ గారిని ప్రత్యేకంగా మా కార్మిక వర్గం అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. కార్మికులందరూ కూడా కోరుకుంటున్నారు, ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు, ఏదైనా ఆపద ఇబ్బంది వస్తే హైదరాబాద్ పోయేంత వరకు మార్గం మధ్యలోనే సిద్దిపేటలోనే మృత్యువాత పడ్డటువంటి ప్రజలను మేము కల్లారా చూస్తూ ఉన్నాం. హార్ట్ స్ట్రోక్ వచ్చినా కూడా సరిగ్గా లేదు, వెంటిలేటర్ సిస్టమ్ కూడా సరిగ్గా లేదు. కరోనా సమయంలో మేము కల్లారా చూసినాం, బెడ్లు లేక అనేక ఇబ్బందులు పడ్డటువంటి ప్రజలను చూసినాం. ఖచ్చితంగా ఇక్కడ ఒక వైద్య కళాశాల మెడికల్ కళాశాల గాంధీ హాస్పిటల్ తరహాలో ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరిన సందర్భంలో వారు మెడికల్ కాలేజ్ ఇక్కడ ప్రకటించి 330 బెడ్ల హాస్పిటల్ 150 మంది కొత్తగా మన పిల్లలకు కూడా ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కల్పించి ఇలా 150 మంది డాక్టర్లను 60 మంది ప్రొఫెసర్లను ఇలా మనకు గొప్ప వసతిని కల్పించేటువంటి విధంగా మన బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో మనం సాధించుకున్నాం, సాధించుకొని ఇలా ప్రారంభం చేసుకున్నామని మీ అందరూ గెలిపించి ఆశీర్వదించినటువంటి నేను మీ రుణం తీర్చుకునేటువంటి విధంగా జీవితకాలం గుర్తుండేటువంటి విధంగా ఇక్కడ మెడికల్ కాలేజ్ను ప్రారంభం చేసుకున్నామని సగర్వంగా కార్మిక అన్నలారా మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా రాబోయేటువంటి కాలంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలు మనకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి రిజిస్ట్రేషన్ కోసం పెద్దపల్లికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కోసం కూడా అతి త్వరలోనే ప్రకటన వచ్చేటువంటి విధంగా కృషి చేస్తూ ఉన్నాం.
अदे विधा इकड़ मन को ईटी पार्क एर्पट चेयर केटीआर गारी को सदर्भ में वो अति त्वर ईटी पार्क इकड़ चयबोता अदे विधा कोर्ट साधु चारा मंद की कुटाल समस्या अनेक समस्या वस्ते పెద్దపల్లికి की పోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది గతంలో ఆ పరిస్థితి నుండి ఇక్కడనే మనకు సివిల్ జిల్లా జడ్జి కోర్టును కూడా ఇక్కడనే మనం చేసుకున్నాం ప్రజలకు ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా నాతోని సాధ్యమయ్యేటువంటి పనులను అన్నిటిని కూడా చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం మీ ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సందర్భంగా మిమ్మల్ని అందరి కూడా కోరుకుంటూ ఈ రోజు జై తెలంగాణ జిల్లా అధ్యక్షులు గ్రామ ప్రశాసన సభ్యులు సంవత్సర క్యాలెండర్ని जिला